हाय अंडी अंदर की नमस्कारम वीडियो लो मनं लक्ष्मीदेवी अनुग्रहं कलगालन्ना लक्ष्मीदेवी एल्लप्पुडु मन इंट्लो स्थिरनिवासंगा उंडालन्ना इंट्लो उन्ना कूराडि कुंडनु ए विधंगा अलंकरिंचाली पूज ए विधंगा चेयालो इप्पुडु मनं विवरंगा तेलुसुकुंदां। फ्रेंड्स मीरु मा चानल नि कोत्तगा चूस्तुन्नट्लयिते मा चानल नि सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल ऐकान् नि क्लिक चेयंडि। मरिन्नि कोत्त वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि। इप्पुडु मनं कूराडि कुंडनु ए विधंगा अलंकरिंची कूराडि कुंड दग्गर पूज एला चेयालो चूद्दां। इदि कूराडि कुंड अंडी। ई कूराडि कुंडनि गृह प्रवेशं चेसेटप्पुडु ई कूराडि कुंडनि पट्टुकोनि आ इंटि आडपड़चु मोट्टमोदटिगा इंट्लो अडुगुपेडुतुंदंडि। ई कूराडि कुंड अंटे लक्ष्मीदेवि काबट्टि गृह प्रवेशं चेसेटप्पुडु लक्ष्मीदेवि स्वरूपमैन ई कूराडि कुंडनु पेट्टुकुंटारु। ఈ కూరాడి కుండని మంగళవారము శుక్రవారము మరియు పండగ రోజులలో తప్పనిసరిగా అలంకరించి కూరాడి కుండ ముందు దీపం వెలిగించి పూజ చేయాలండి। ఇప్పుడు మనం కూరాడి కుండ దగ్గర ఏ విధంగా పూజ చేయాలో తెలుసుకుందాం। కూరాడి కుండ కోసం మట్టి కుండను మాత్రమే తీసుకుంటారు। ఇప్పుడు ఈ కూరాడి కుండను ఒక బేషన్లో పెట్టుకోవాలి। తర్వాత కూరాడి కుండను శుభ్రంగా కడగాలండి। ఈ కుండను కడిగిన నీళ్ళను బయట ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు। ఏదైనా చెట్టు మొదట్లో మాత్రమే పోయాలండి। అందుకోసమే నేను బేషన్లో పెట్టి మాత్రమే ఈ కుండను కడుగుతున్నాను। ఈ కుండను కడిగిన తర్వాత ఒక బౌల్లో పసుపు తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి కలపాలి। ఆ తడి పసుపును ఈ కూరాడి కుండకి నిండుగా పూయాలండి। ఎందుకంటే పసుపు కుంకుమ పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి। అందుకోసమే నిండుగా కుండ చుట్టూ పూయాలి। ఈ కూరాడి కుండకి పసుపు నిండుగా రాసిన తర్వాత ఆ కుండకి ఒకవైపు గోవింద నామాలను బియ్యం పిండి మరియు కుంకుమతో పెట్టాలండి। కొంతమంది గోవింద నామాలు కాకుండా స్వస్తిక్ గుర్తును కూడా వేస్తారండి। తర్వాత ఈ కుండ చుట్టూ కూడా బియ్యం పిండి కుంకుమతో బొట్టు పెట్టాలండి। తర్వాత ఆ కుండ మీద ఉన్న మూతకి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి। ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం కూరాడి కుండను కడిగేటప్పుడు నీళ్లు కుండలో పడకుండా జాగ్రత్తగా కడగాలి। ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అలంకరించుకోవాలండి। అసలు ఈ కూరాడి కుండలో ఏమి పెడతారంటే బియ్యం కుడుక చిల్లర పైసలు పోక ఖర్జూరాలు ఉంటాయండి। ఈ కూరాడి కుండను అలంకరించిన తర్వాత వంటగదిలో పెట్టుకోవాలి। ఈ కూరాడి కుండను వంటగదిలో ఆగ్నేయ మూలలో అంటే గ్యాస్ స్టవ్ కి ఎడమ వైపున మనకి కుడి వైపున అన్నమాట। మేము మాత్రం ఈ కుండను వంటగదిలోనే పెట్టామండి। మా ఇంట్లో మాత్రం వంటగదిలో ఆగ్నేయ మూలలో గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టుకున్నామండి। ఈ కూరాడి కుండను మాత్రం వంటగదిలోనే పెట్టాలంటండి। ఈ కూరాడి కుండను ఇంటి ఆడపడుచులు మాత్రమే పెడతారండి। ఆడపడుచులు లేని వారు అక్క చెల్లెళ్ళు వరుస అయిన వారితో కూడా పెట్టించవచ్చు। కూరాడి కుండను పట్టుకోవడం అంటే అది చాలా అంటే చాలా ఇష్టమండి। ఆ అదృష్టాన్ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు। ఎందుకంటే లక్ష్మీదేవిని మన చేతులతో పట్టుకొని కొత్త ఇంట్లోకి తీసుకొని వెళ్ళడం అంటే అది ఎంత అదృష్టమో ఒకసారి మీరే ఆలోచించుకోండి। అందుకోసమే కూరాడి కుండను పట్టడానికి రండి అని ఎవరైనా పిలవగానే ఆనందంగా వెళ్లి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి। ఇంట్లో కూరాడి కుండను పెట్టుకున్న వాళ్ళని మరియు కూరాడి కుండను పట్టుకొని నూతన ఇంట్లోకి అడుగుపెట్టిన వాళ్ళని లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుందండి। లక్ష్మీ కటాక్షం కలగాలన్నా వృధా ఖర్చులు తగ్గడానికి ఖర్చు పెట్టిన ధనం తిరిగి పొందాలన్నా ఎప్పటికీ ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలన్నా ఈ కూరాడి కుండని ఈ విధంగా పూజ చేయండి। మీకున్న సమస్యలు అన్ని త్వరగా తొలగిపోతాయండి। అందుకోసమే అందరూ తప్పకుండా మంగళ శుక్రవారాల్లో కూరాడి కుండను తప్పకుండా అలంకరించి దీపారాధన చేయాలండి। ఇప్పుడు కూరాడి కుండను పెట్టే ప్లేస్ లో కొన్ని పసుపు నీళ్లు పోసి శుద్ధి చేసి బియ్యపిండితో ముగ్గు వేసి
పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. తర్వాత కూరాడి కుండను పెట్టి దాని ముందు ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి ప్రమిదలో పెట్టి దీపారాధన చేయాలి. మనం ఏ పూజ చేసినా కూడా డైరెక్ట్ గా అగ్గిపుల్లతో దీపారాధన చేయకూడదండి. అగరవత్తిని గాని ఏకహారతిని గాని వెలిగించి దీపారాధన చేయాలి. దీపారాధనకు ముందుగానే ఈ కూరాడి కుండని దీపాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత అక్షింతలు వేసి నమస్కారం చేయాలి. తర్వాత లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదువుతూ పువ్వులతో పూజ చేయాలండి. ఈ పూజ మాత్రం ప్రతి మంగళవారము శుక్రవారము కొందరు గురువారం కూడా చేస్తారండి. ప్రతి మంగళవారము శుక్రవారము ఈ విధంగా పూజ చేయడం కుదరదు అనేవారు కూరాడి కుండను అలంకరించి దీపం వెలిగించి ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అని నమస్కారం చేసుకున్నా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ కూరాడి కుండ అంటే లక్ష్మీదేవి కాబట్టి గృహప్రవేశం చేసేటప్పుడు లక్ష్మీదేవి స్వరూపమైన ఈ కూరాడి కుండను పెట్టుకుంటారు. ఈ కూరాడి కుండని మంగళవారము శుక్రవారము మరియు పండగ రోజులలో తప్పనిసరిగా అలంకరించి కూరాడి కుండ ముందు దీపం వెలిగించి పూజ చేయాలండి. ఇప్పుడు లక్ష్మీ అష్టాదశ శతనామావళి చదువుతూ పువ్వులు అక్షింతలు చిల్లర నాణాలతో పూజ చేస్తానండి లక్ష్మీదేవికి. మీ దగ్గర అవైలబుల్లో ఉంటే చిట్టి గాజులు గవ్వలు తామర గింజలు వెండి పువ్వులు వీటితో కూడా అష్టాదశ శతనామావళి చదువుతూ పూజ చేయవచ్చండి. వీటితో పూజ చేస్తే చాలా మంచిదండి. ఇవి లేకపోతే పువ్వులు అక్షింతలు చిల్లర పైసలతో పూజ చేసినా పర్వాలేదు. మీరు ఈ పూజ చేసేటప్పుడు ఈ పూజను అసలు ఎందుకోసం చేస్తున్నారో మీ కోరికను అమ్మవారికి చెప్పుకోండి. అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది. మేము ఏ పని చేసినా కూడా ఆటంకాలు వస్తున్నాయని బాధపడేవారు ఈ దీపారాధన చేయడం వల్ల ఆటంకాలు అన్ని తొలగిపోయి మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయండి. భూమి కొనాలని అనుకునేవారు ఇల్లు కట్టుకోవాలని అనుకునే వాళ్ళకి ఈ దీపారాధన చేయడం వల్ల మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో కలకలలాడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కూరాడి కుండ యొక్క ప్రాముఖ్యత ఏంటి, కూరాడి కుండను ఎలా అలంకరించాలి, ఆ కూరాడి కుండ ముందు దీపం వెలిగించి ఏ శ్లోకాలు చదువుతూ పూజ చేయాలి అనే విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.